ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం పలు సంక్షేమ పథకాలను చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, కంటి వెలుగు, రైతు బంధు పథకం, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యోగస్తులు పాల్గొన్నారు. టిఆర్ఎస్ గవర్నమెంట్ తరఫున బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొన్నటి రోజు మేడ్చల్ శాసనసభ్యులు సామకూర మల్లారెడ్డి గారు, జంగా హరికృష్ణ ఫంక్షన్ హాల్లో ప్రారంభించడం జరిగింది. ఈ రోజుకు మూడో రోజు ఈ రేషన్ డీలర్లు ఎక్కడ వాళ్ళు అక్కడ డీలర్లు నగర పంచాయతీ సిబ్బందితో ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు దృఢ సంకల్పంతో మరి పేదవారికి అన్ని రకాల సదుపాయాలు ఇచ్చినట్టయితేనే నిజమైన తెలంగాణ వచ్చినట్టు తెలంగాణ సాధించుకున్నాం. బంగారు కళ నెరవేరాలంటే మనము పేద బడుగు వర్గం ఆశాజ్యోతి కాబట్టి అందరినీ ఒకటే తాటిపై తీసుకొచ్చి అందరినీ సమానంగా చూసుకోవాలనేది ఆయన కోరిక. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక చీరల పంపిణీ కాకుండా 350 స్కీమ్లతో మరి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ మరి ప్రజల్లో ఉన్నది. మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చూసినట్టయితే 80 సీట్లు సాధించుకోవడం జరిగింది. కేసీఆర్ గారు చేసినటువంటి పనులను చూసి ఆకర్షితులై మరి ఈరోజు తెలంగాణలో మనం సాధించుకున్నాం. మరి అదేవిధంగా ఒక చీరల పంపిణీ కాకుండా క్రైస్తవులకు బట్టలు కానీ, రంజాన్కు ముస్లింకు బట్టలకు కానీ, బతుకమ్మ చీరలు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి గవర్నమెంట్ చేసినటువంటి పనులు చూస్తూ ఉంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. మరి అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి ఎన్నో పనులు చేయాలని కోరుకుంటూ, మరి ఒకటి మేడ్చల్నే కాకుండా 31 జిల్లాలో కూడా ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ప్రజలంతా కూడా. ఒక చీరలే కాకుండా పెన్షన్లు కానీ, ఈరోజు నీళ్లు కానీ, ఉద్యోగాలు కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా మరి 29 రాష్ట్రాల్లో ముందున్నటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే ఒక తెలంగాణ రాష్ట్రమే. మరి దీన్ని మరవకుండా కూడా తెలంగాణ 4.5 కోట్ల ప్రజలు కేసీఆర్ గారికి రుణపడి ఉంటారని తెలియజేస్తాను. జై తెలంగాణ.